హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కులు సాయి శర్మ దత్తానంద గారు. వారిని అడిగి కర్కాటక రాశి వారికి 2020 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. సాయి గారు, ఈ సంవత్సరం అయిపోతుంది 2020. కర్కాటక రాశి వారికి సంతాన ఫలంగా, ఉద్యోగపరంగా, అలాగే వ్యాపారపరంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది? మనం పరిశీలిస్తే ఈ సంవత్సరం అంటే 2019 సంవత్సరం చాలా కష్టాలు అనుభవించడం, చాలా కూడా చిన్న చిన్న దానికి కూడా మానసికంగా సమస్యలు, ప్రతిదానికి కూడా భయ ఆందోళన అనేది జరిగింది ఈ సంవత్సరం. కానీ 2020 సంవత్సరం అన్నిట్లో కూడా అద్భుతమని తెలియజేస్తుంది ఈ యొక్క జ్యోతిష్యం. మరి ఈ సంవత్సరం వచ్చేసరికి 2020 సంవత్సరం చాలా కూడా కర్కాటక రాశి వారికి అన్నిటికీ కూడా మంచి శ్రేయస్కరం, యశస్కరం, అదేవిధంగా మంచి కలిసి వస్తుంది. అదేవిధంగా వీళ్ళు మానసికంగా కూడా అన్నిట్లో కూడా స్థితి కలిగి ఉంటారు ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళలో చంద్రుడు కనుక నీచంగా ఉంటే ఎప్పుడు కూడా మానసికంగా ధైర్యం లేకపోవడం, మనోవ్యాధితో ఇబ్బందులు పడడం, మానసిక స్థిమితి లేకపోవడం, అంటే మానసికంగా స్థిమితి అంటారు కదా, అట్లా లేకపోవడం, ఆ విధంగా వీళ్ళు మానసికంగా చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద దానిలాగా ఆలోచించి భయ ఆందోళనకు గురవడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. కానీ మనం గనక పరిశీలిస్తే మంచి మనసున్న వాళ్ళు ఎవరయ్యా అంటే కర్కాటక రాశి వారు. అదేవిధంగా ఆ మనిషి అంటే దేనికంటే మనసు కారణం కాబట్టి చంద్రుడు అధిపతి కాబట్టి ఆ విధంగా వీళ్ళు మనకు ఎలా కనపడుతుంటారంటే ఒక 15 రోజులు వీళ్ళంత ప్రేమగా ఉన్నట్టు ఎవరు కనపడరు. 15 రోజులు వీళ్ళతో ఎందుకురా స్నేహం చేస్తున్నామనే భావన కలిగిస్తుంటుంది. దేనికి అంటే రీజన్ అంటే 15 రోజుల పాటు పౌర్ణమి వస్తూ ఉంటుంది. 15 రోజుల ముందు పౌర్ణమి రాగానే వీళ్ళకి మంచి ప్రశాంతత వస్తూ ఉంటుంది, మనసు బాగుంటుంది. ఎక్కడికన్నా వెళ్ళినా కానీ లోభత్వం కానీ లేదంటే ఇవన్నీ ఉంటాయి కదా, ఈర్ష్యాసు, అహంకారాలు, ఇవేవి కూడా వీళ్ళ దగ్గరికి రావు ఈ పౌర్ణమి వరకు. అందరితో ప్రేమగా, సఖ్యతగా అందరితో బాగుంటారు. అయితే ఈ 15 రోజుల పాటు రోజు రోజుకి చంద్రుడు తగ్గిపోవడం వల్ల, చంద్రుడు మనఃకారకుడు, చంద్రమా మనసో జాత అనే శాస్త్రం, చంద్రుడు మనసులో జన్మించాడు అనేది కూడా శాస్త్రం, అంటే మనసు కారకం. అలాగే సాయి గారు, చంద్రుడిని ఆస్ట్రాలజీ ప్రకారం అంటే జ్యోతిష్కంలో అంటే దేనికి సూచికగా చూపిస్తారు? చంద్రుడు మనసు కారణం, మెయిన్ తల్లి కారకం. అందుకే చంద్రుడు మనం కింద పడంగానే అమ్మ అని ఎందుకంటామంటే చంద్రుడు మనఃకారకుడు, ఆత్మకారకుడు, అదేవిధంగా అమ్మకారకుడు. మనకి జాతకంలో రవి తండ్రి నుంచి సపోర్ట్ మనకు తెలుస్తుంది, అదేవిధంగా చంద్రుడు తల్లి నుంచి మనకు సపోర్ట్ జరుగుతుంది. మనకి ఇటువైపు వచ్చేసరికి బాగా ఇటువైపు అంటే మన ఆంధ్ర వైపు చూస్తే కనుక తారాబలం చంద్రబలం తదైవ అంటారు. అంటే మనకి తారాబలం అంటే నక్షత్రాల బలం చూసుకోవాలి, దాని తర్వాత చంద్రబలం చూడాలి. చంద్రుడి యొక్క బలం లేకపోతే ఇంకేది ఉండదు. ఎందుకు అంటే పౌర్ణమి రోజు మనం కనుక వివాహం చేస్తే మంచి శుభసూచకంగా ఉంటుంది, అదే అమావాస్య రోజు చేస్తే గొడవలు అవుతూ ఉంటాయి ఇటువైపు. అయితే దీన్ని చాంద్రమాన ప్రకారం చేస్తారు. అటువైపు వచ్చేసరికి మన తమిళనాడు కానీ అటువైపు సౌరమాన ప్రకారం ఆచరిస్తారు. దేనికి అంటే అక్కడున్న ఆచారం అంటే ఇప్పుడు ఒకటే రకంగా తిరగదు భూమి, అక్కడ కిరణాలు వేరేగా పడుతూ ఉంటాయి. ఆ కిరణాలు సమయానికి అక్కడ చంద్రుడి బలం కన్నా సూర్యబలమే గొప్పగా ఉంటుంది కాబట్టి అక్కడ సూర్యబలం చూస్తూ ఉంటారు, మనమైతే చంద్రబలం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క అక్కడ అమావాస్య ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు, ఇక్కడ పౌర్ణమికి ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుంది. అలాగే సూర్యుడిని దేనికి సూచికగా చూస్తారు? సూర్యుడు తండ్రి కారకుడు. మనకి తండ్రి నుంచి ఎంత సపోర్ట్ ఉంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఆరోగ్యం భాస్కరాదిత్య తండ్రి నుంచి సపోర్టు, ఆరోగ్యం, అదేవిధంగా ప్రతి దానిలో కూడా ఇంకొకటి, ఒక రాజకీయ నాయకుడు ఉన్నత స్థితి కలిగాడు అంటే రవే కారణం. అదేవిధంగా రాజకీయ నాయకుడు కొడుకు అయినా సరే, అరే అంత పెద్ద పేరుంది కదా మా నాన్నకి, నేను రాలేకపోతున్నాను బాధపడుతుంటారు చూసారా, దానికి కారణం కూడా రవే. రవి నీచంగా ఉంటే ఏమో తండ్రికి మంచి స్థితిలో ఉండి కొడుకుకి నీచంగా ఉండొచ్చు కదా, కాబట్టి ఏమవుతుంది అంటే నీచంగా అంటే స్థితి రాదు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇట్లా అవ్వాలి, కొంతమంది అవ్వలేకపోతుంటారు, ఎంత ప్రయత్నించినా అవ్వలేకపోతారు. అలాగే వ్యాపారానికి వచ్చేసరికి, వ్యాపారానికి బుధుడు అధిపతి కాబట్టి ఈ విధంగా ఈ అంటే కర్కాటక రాశికి ఈ 3 మెయిన్గా ఇంపార్టెంట్. మీరు అన్న ప్రశ్న చాలా కూడా అద్భుతం. ఎందుకు అంటే ఈ 3 చూడండి, మనం గమనిస్తే మనకి వ్యాపారం, చంద్రుడు మనసు ప్రశాంతంగా ఉంటే ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి ఏదైనా కొనాలన్నా, ఏదైనా అమ్మాలన్నా, ఏదైనా జాబ్ చేస్తున్నా,
మైండ్ కరెక్ట్గా ప్రశాంతంగా కూర్చొని ఉన్నామనుకోండి, మన మన నుంచి ఉన్న నాలెడ్జ్ అంటే మన దగ్గర ఉన్న మొత్తం కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఆ చిన్న ఎగ్జాంపుల్, ఒక వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు వచ్చి అడగంగానే మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉన్నదంతా వాళ్ళకి ఇస్తాము, వాళ్ళ దగ్గర ధనము తీసుకుంటాం. మన మైండ్ కనుక అంటే చంద్రుడు ప్రశాంతత లేకపోతే ఏమవుతుందంటే ఆ జాబ్ కాదు కదా, ఆ స్థిరంగా ఒక వ్యాపారం కూడా చేసుకోలేం, అటు ఇటు తిరగడం జరుగుతుంది. దానివల్ల ధన వ్యయం, అదేవిధంగా సమస్యలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అనమాట, మానసికంగా సమస్యలు. అంటే దీనికి రెమెడీగా ఏం చేస్తే బాగుంటుందో, ప్రతిరోజు కూడా వీరు ఆచరించాల్సిన నియమం ఏంటంటే చంద్ర కవచం, చంద్రుడి యొక్క కవచం ప్రతిరోజు కూడా పారాయణం చేస్తే మంచి శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మన శరీరం పైన వస్త్రం ఎంత ముఖ్యమో ఈ యొక్క చంద్ర కవచం చదువుకుంటే కూడా అంతే ముఖ్యము. వీళ్ళకి ప్రత్యేకంగా రెండో తారీఖు కానీ 20వ తారీఖు కానీ ఈ విధంగా ఉంటుందన్నమాట. 2 కానీ 20 కానీ ఇలా లెక్కేసుకుంటే మరి 2 రావాలి కాబట్టి ఈ 2 11 చూడండి, 11వ తారీఖు అంటే 2 వస్తుంది. ఇలా పుట్టిన వాళ్ళందరూ కూడా స్వభావం ప్రేమ స్వభావంగా ఉంటారు. అయితే వీళ్ళల్లో ఉన్న లక్షణం ఏంటంటే చంచల స్వభావం. 15 రోజులు ఇందాక అనుకున్నాం కదా, 15 రోజులు ప్రశాంతంగా ఉండరు, 15 రోజులు ప్రేమగా ఉంటారని. అలా లేకుండా ఈ చంద్ర కవచం చేస్తే మంచి స్థితి కలుగుతుంది, ఒక మంచి రూట్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క కర్కాటక రాశి వారు. అలాగే ఉద్యోగ అవకాశాల్లో ఈ 2020లో ఏ విధంగా ఉంది కర్కాటక రాశి వారికి? మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి అవకాశాలు, మంచి శుభ సూచకాలు వీళ్ళకి కనపడుతున్నాయి. కానీ వీళ్ళు చేసుకున్న ప్రభావం వల్లనే తప్పిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, అది కూడా గ్రహించాలి. దేనికి అంటే వీళ్ళు మనం చెప్పేది ఏంటంటే చంద్రుడు కనుక నీచంగా ఉంటే మనం బాగా పరిశీలించాలి. ఇప్పుడు జాతక పరంగా ఇప్పుడు మిథున కర్కాటక రాశి గురించి మనం చెప్తున్నాం, కర్కాటక రాశి వాళ్ళందరి గురించి అని కాదు, కర్కాటక రాశి వాళ్ళలో కొంతమంది చంద్రుడు కొన్ని గ్రహాలు నీచంగా ఉంటాయి కొంతమందికి, కొంతమందికి మంచిగా ఉంటాయి. ఇది జన్మ నక్షత్రం, నామనక్షత్రం, జన్మరాశి, నామరాశి అలా ఉంటాయి కదా. కాబట్టి చంద్రుడు నీచంగా ఉంటే ఇప్పుడు ఏదన్నా మంచి జాబ్ వచ్చిందనుకోండి, అక్కడికి వెళ్ళి ఆ విధంగా మాట్లాడడం కూడా సరిపోక వాళ్ళని వెనక్కి పంపించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది మైనస్ పాయింట్. దేనికి అంటే ఇప్పుడు వాళ్ళు ఏది అడగరు కదండి, ఇప్పుడు ఒక వ్యక్తిని పిలిచారు MBA లేదంటే ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఒక ఇంజనీరింగ్, ఇలా చదువుకున్న వాళ్ళనే మనం ఇంటర్వ్యూ చేస్తారు ఎవరైనా. అంటే మన దగ్గర ఉన్న విషయమే వాళ్ళు అడుగుతారు. ఈ చంద్రుడు దేని కారకుడు? మనస్కారకుడు. ఏమవసరం లేదు, వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని వాళ్ళు అడిగిన దాన్ని 4 సమాధానాలు చెప్పి వచ్చేస్తే వాళ్ళకి జాబ్ వస్తుంది అవునా. కానీ వీళ్ళకి ఎందుకు జాబ్ రావట్లేదు? మంచి స్థితి చదువుగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వీళ్ళల్లో ఉన్న మనసు చంచల స్వభావం. అంటే వెళ్ళిన దగ్గర నుంచి కూడా వీళ్ళు ఎక్కడ ఆలోచిస్తూ ఉంటారంటే నాకు జాబ్ వస్తుందో రాదో, నాకు జాబ్ వస్తుంది అంటే ఈ ఆలోచన ఎక్కువ. ఎదురుగా సార్ ఉన్నారు, సార్తో మంచిగా మన ఏమడుగుతారు, నీకు ఎంతవరకు వచ్చు, నీ ఏం చేయగలుగుతావు అని అడుగుతారు. ధైర్యంగా చెప్పే సమాధానం బట్టే వాళ్ళు మనకు జాబ్ ఇస్తారు. కాబట్టి ఆ ధైర్యానికి ఈ చంద్ర కవచం చేయడం వల్ల వస్తుంది, మంచి జాబు అన్నిట్లో కూడా స్థితి కలుగుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే సంతాన విషయానికి వచ్చేసరికి 2020 సంతాన భాగ్యం ఎలా ఉంటుంది? సంతానం మంచి శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి మానసికంగా ఎప్పటి నుంచో కూడా సమస్య ఉంది కొంతమందికి సంతానం లేదని. అలాంటి వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది, సంతానం నుంచి ఆనందం కలుగుతుంది. ఫస్ట్ కొంతమంది సంతానం కలిగితే ఆనందంగా, సంతానం నుంచి ఆనందం ఉంటుంది. ఈ సంవత్సరం అందరికీ కూడా ప్రత్యేకంగా కర్కాటక రాశి వారికి కూడా మంచి శుభ సూచకాలు సంప్రాప్తిస్తుంటాయి. అయితే మనం గ్రహించాల్సింది కొంతమంది చెడు ఉంది అంటారు, కొంతమంది మంచి ఉంది అంటారు. రెండింటినీ కూడా మనం రిసీవింగ్ అనేది కరెక్ట్గా చేసుకొని, బ్యాలెన్స్ కరెక్ట్గా చేసుకొని చంద్ర కవచం కనుక పారాయణం చేస్తే ఒకవేళ మన గ్రహాన్ని నీచంగా ఉన్నా చెడుగా ఉన్నా ఆ గ్రహ ప్రభావాలు మన మీద రాకుండా చేస్తుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. అలాగే ఎప్పటి నుంచో ఉన్న దీర్ఘకాలిక వ్యాధుల గురించి కానీ ఆరోగ్యపరంగా 2020 కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి వ్యాధి అంటే హృదయ సంబంధమైన వ్యాధి వస్తుంది. హృదయం దేని కారకుడే అంటే మనస్కారకుడు. ఫస్ట్ వీళ్ళు ఆలోచించాల్సింది ఒకటే, నా మనసు ఎందుకు ప్రశాంతంగా లేదు, ఎక్కడెక్కడో అడుగుతూ ఉంటాం, అందరి దగ్గరికి వెళ్తుంటాం, అందరిని ఎవరిని అడగక్కర్లేదు, కూర్చొని ఒక 10 నిమిషాలు ఆలోచిస్తే మనకే రిజల్ట్ వస్తుంది అంతే కదండి. మనం చూడండి కొన్ని బాగా ఆలోచించి ఏదో ఎక్కడో బండితాళం, చిన్న ఎగ్జాంపుల్, ఒక బండితాళం ఇక్కడ పెట్టామనుకోండి, వెతుకుతూ ఎక్కడ దొరకదు. లాస్ట్ చూస్తే ఇంట్లో వాళ్ళు తెచ్చిస్తారు, పక్కనే ఉంది కదా, ఇంకొకసారి చేతిలో కూడా ఉంటుంది ఇంట్లో. అంటే ఇక్కడ చూడండి, దీన్ని బట్టి మన మనసు ఎంత నిలకడగా ఉంది అని ఆలోచించాలి. ఒక్కొక్కసారి మనం పెట్టుకున్న ఉంగరమే పెట్టుకున్నామా లేదా అని భావిస్తూ భయపడుతూ ఉంటాం, ఏమైందో. లాస్ట్ చూస్తే మన బ్యాగ్లో. అంటే నేను అనేది ఏంటంటే ఈ చంద్రుడు దేని కారకుడు అంటే మనసు కారకుడు. చూడండి కొంతమందిని మీరు పరిశీలిస్తే కొంతమంది మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే మీరు అడగండి
తక్కువ పోయిన సంవత్సరం నేను ఒక నీకు ఒక వస్తువు ఇచ్చాను అది ఎక్కడ పెట్టామన్నారు అనుకోండి, అక్కడుంది నేను వెళ్ళి తెచ్చుకోపో అంటారు. ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి మనం వెళ్ళి దొరుకుతుంది చూడండి, అంటే అక్కడే ఉంటుంది. వాళ్ళ మనసు అంత కరెక్ట్గా ఉంటుంది కాబట్టే వాళ్ళు మంచి స్థితి కలుగుతుంది. అలాంటి మనసు మనకి రావాలి అంటే ఏమీ అవసరం లే, లక్షల లక్షల జపం చేయాల్సిన అవసరం లేదు, హోమ యజ్ఞాదులు చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒకటి దీన్ని మనం గ్రహించాలి ఏంటంటే అవన్నీ చేయకూడదు, అవన్నీ లేవని కాదు, అవన్నీ చేయాలి. అయితే చంద్ర కవచం చేయడం వల్ల అవన్నీ చేసే అవకాశాలు ఉండవు. ఇంకా మనమే ప్రశాంతంగా చదువుకుంటే మనకు ఒక ఇబ్బంది పెట్టకాలేదు. ఫస్ట్ చంద్రుడు మనసు కారకుడు కదా, కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండాలి. అదేవిధంగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా పడుకునేంత వరకు మెయిన్గా ఫస్ట్ యాక్టివేషన్ అవ్వాల్సింది మనసే. అలాగే గురుగారు, చంద్ర కవచం అనేది రిపీటెడ్గా వచ్చింది, అసలు చంద్ర కవచాన్ని ఎలా చేస్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారు, ఎందుకంటే చాలామందికి కూడా ఇప్పుడు చంద్ర కవచం అన్నారు మళ్ళీ అది ఎంతో మరి వ్యయం అయిపోతుందేమో, అంటే డబ్బు పెట్టాల్సి వస్తుందేమో, జపాలు చేయాల్సి వస్తుందేమో. అదేం లేదండి, గూగుల్లో చంద్ర కవచం అని కొడితే ఒక పేపర్ వస్తుంది, ఆ పేపర్ని 11 సార్లు చదువుకుంటే మానసికంగా సమస్యలు తొలగిపోతాయని. ఇది ఇప్పుడున్నది కాదు, ఇప్పుడు మనం పెట్టే మామూలు ఈ దీనిలో నెట్లలో మనం పెట్టిన పేపర్లు అవి ఎప్పుడోవి మనం ఏంటంటే దాన్ని ఏం చేశారు భద్రపరిచాం అంతే. కాబట్టి దాన్ని చదువుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, అన్నిట్లో కూడా స్థితి కలుగుతుంది. అలాగే గురుగారు, చివరిగా 2020లో ఒక్కొక్కరు ఒక రిజల్యూషన్ తీసుకుంటారు కొత్త పనిని ప్రారంభిద్దామని. కర్కాటక రాశి వారు ఏ పనులు మొదలు పెడితే మంచిది, ఏ పనులు మొదలు పెట్టకుండా ఉంటే మంచిది? మరి మంచి మాట అన్నారు. అయితే వీళ్ళ ఏ విధంగా అయినా అన్నిట్లో కూడా శుభ సూచకాలే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే కర్కాటక రాశి వారికి శత్రువులు లేరు, అంటే అలా అంటే అందరూ శత్రువులు లేరు అనుకోకూడదు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడు ఎవరిని కూడా శత్రుత్వంగా చూడడు, తనకి తానే శత్రువు అయితే ఉంటాడు. ఫస్ట్ గ్రహించాలి అది. ఎప్పుడైనా మనకి ఎవరన్నా బాగాలేదు అనగానే బాధపడకూడదు, ఎవరన్నా కింద పడ్డాడు అనగానే బాధపడకూడదు, మనల్ని ఎవరన్నా తిట్టాడంటే బాధపడకూడదు. ఫస్ట్ ఇక్కడ బాధ అనేది ఉందో తీసేయాలి, డిలీట్ చేసేస్తే ఆటోమేటిక్ ఇతను ఉన్నత స్థితికి వెళ్ళిపోతాడు ఖచ్చితంగా. ప్రతిదీ కూడా వీళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని చెప్పి ఇతను కుమిలి 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 కుమిలిపోయి లోపల ఉన్న హృదయాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు పిండేస్తారు. అట్లా ఎప్పుడైతే అలా ముడిచిపోయింది అంటే మనసు ఎప్పుడైతే తక్కువ అయిపోయింది అనుకోండి ఇంకా ఏ పని చేయలేరు. మనసు వికాసం చెందాలి, ఏదైనా పని చేస్తుంటే ఆనందం ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి, ఇవన్నీ రావాలంటే చంద్రకవచం చదువుకుంటే ఆటోమేటిక్గా వీళ్ళంతా ప్రశాంతంగా ఉంటారు. ఓకే, ధన్యవాదాలు గురుగారు. జై శ్రీ దత్తాయ నమః, జై శ్రీ గురు దత్తాత్రేయ నమః. సో చూసారు కదా వ్యూవర్స్, 2020 కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ రకంగా చేసే పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే గురువుగారు చెప్పిన ఏవైతే రెమెడీస్ ఉన్నాయో ఎలా ఫాలో అవ్వాలి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.